సైదాపురం మండలానికి చెందిన గిరిజనుడు ఎల్లంపల్లి పెంచలయ్య మృతికి కారణమైన వారిపై రెండు నెలలు అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్య అన్నారు. పెంచలయ్య మృతికి కారణమైన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 25వ తేదీ నుంచి సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదుట యానాదుల సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపడతామన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగకపోతే చలో సైదాపురం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెంచలయ్య మాట్లాడారు. ఈ సమావేశంలో బాధిత మహిళ ఎల్లంపల్లి భారతితో పాటు జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, నగర అధ్యక్షురాలు కల్లూరు వరలక్ష్మి, పొట్లూరు భాగ్యలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు చెంబేటి సీను మహిళలు పాల్గొన్నారు. గిరిజన మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద అన్యాయానికి పోలీసులు న్యాయం చేయకపోతే మరి ఇంకెవరికి న్యాయం చేస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క విషయాన్ని ఎస్ఐ గారి దృష్టిలో పెట్టాం, సిఐ గారి దృష్టిలో పెట్టాం, డిఎస్పీ గారి దృష్టిలో పెట్టాం, చివరకు ఎస్పీ గారి దృష్టిలో పెట్టినా కూడా న్యాయం జరగలేదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పేందుకు కూడా బాధపడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బాధిత మహిళకు నలుగురు పిల్లలతో ఆ యొక్క బాధిత కుటుంబం అంతా కూడా ఈ కుటుంబ యజమాని చనిపోవడంతో మొత్తం ఇదుల పాలయ్యారు. ఆ బాధిత కుటుంబం నలుగురు పిల్లలతో ఆ యొక్క మహిళ ఎల్లంపల్లి భారతి రోడ్డున పడింది. కనీసం ఇంత అన్యాయం జరిగి ఒక వ్యక్తి చనిపోయి ఇంత దుర్మార్గంగా జరిగినా కూడా పోలీసు వ్యవస్థ స్పందించట్లేదు, పోలీసులు న్యాయం చేయట్లేదు. ఆ రోజు ఏదైతే మృతుడు చనిపోయిన రోజు తూత్మాలిష్గా 174 కట్టారు. మేము అడిగాం, అయ్యా 174 మీరు కట్టారు, ఆ తర్వాత మా యొక్క ఎల్లంపల్లి పెంచల ఎందుకు చనిపోయాడు, కారణాలు ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, ఎవరు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే 25వ తేదీ నుంచి సైదాపురం పోలీస్ స్టేషన్ దగ్గర మా యొక్క బాధిత మహిళ, అలాగే వారి యొక్క పిల్లలు, అలాగే యానాదుల సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో 25వ తేదీ నుంచి సైదాపురం పోలీస్ స్టేషన్ ముందే నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించాం. ఏదైతే బాధిత మహిళకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదుటే 25వ తేదీ నుంచి నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా యొక్క విజ్ఞప్తిని కూడా అర్థం చేసుకోవాలి, మా యొక్క బాధిత మహిళలు నెల్లూరుకు బాధిత కుటుంబం కానీ వాళ్ళ పిల్లలు కానీ నెల్లూరుకు రావాలంటే ఛార్జీకి కూడా డబ్బులు పెట్టుకోవాలంటువంటి దీన పరిస్థితి ఆ కుటుంబంలో నెలకొని ఉంది. అందుకని మేము ఖచ్చితంగా 25వ తేదీ నుంచి మా యొక్క గిరిజన ఎవరైతే ఎల్లంపల్లి పెంచలయ్య మృతికి కారణమైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేసే వరకు సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదుట మా యొక్క నిరసన బాధిత ఎవరైతే బాధిత మహిళ ఎల్లంపల్లి భారతి, ఆమె నలుగురు పిల్లలు, అలాగే మా యొక్క మహిళా విభాగం నాయకులందరూ కూడా సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదుట 25వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మా యొక్క బాధిత కుటుంబకు బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాది పాలూరు రాజుపాలెము, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా. మా ఆయన ఏరే వాళ్ళు తీసుకుపోయి అనుమానంతో నలుగురు ఆడవాళ్ళు కొట్టి అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చి ముందాక చనిపోయాడు సార్. నాకు నలుగురు పిల్లలు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా మాకు ఏ న్యాయం చేయలేదు, నెల్లూరులో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు ఏ న్యాయం చేయలేదు. నేను రోడ్డును పడ్డాను, మా బిడ్డలకి ఏదో ఒక న్యాయం చేయమని కోరుతున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.